వ్యాక్సినేషన్ లో మధ్యప్రదేశ్ కొత్త రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజే మెగా ఇనాక్యులేషన్ డ్రైవ్ లో 16,73,858 డోసులు పంపిణీ చేసింది. 10 లక్షలు మాత్రమే టార్గెట్ పెట్టుకోగా అంచనాలకు మించి డోసులు పంపిణీ చేసింది మధ్యప్రదేశ్ సర్కార్. ఇందుకోసం మొత్తం 52 జిల్లాల్లో 7,000 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాల్లో వికలాంగులు, వృద్ధులకు వ్యాక్సిన్ బూత్ కు వెళ్లేందుకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వ్యాక్సిన్ సెంటర్కు ఒక మోటివేటర్ను ఏర్పాటు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా కొత్త పాలసీలో భాగంగా 80 లక్షల డోసులు పంపిణీ చేయగా అందులో 20% మధ్యప్రదేశ్లోనే పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్లో మధ్యప్రదేశ్ కొత్త రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజే మెగా ఇనాక్యులేషన్ డ్రైవ్లో 16,73,858 డోసులు పంపిణీ చేసింది. 10 లక్షలు మాత్రమే టార్గెట్ పెట్టుకోగా అంచనాలకు మించి డోసులు పంపిణీ చేసింది మధ్యప్రదేశ్ సర్కార్. ఇందుకోసం మొత్తం 52 జిల్లాల్లో 7,000 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాల్లో వికలాంగులు, వృద్ధులకు వ్యాక్సిన్ బూత్కు వెళ్లేందుకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వ్యాక్సిన్ సెంటర్కు ఒక మోటివేటర్ను ఏర్పాటు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా కొత్త పాలసీలో భాగంగా 80 లక్షల డోసులు పంపిణీ చేయగా అందులో 20% మధ్యప్రదేశ్లోనే పంపిణీ చేశారు.